हाय हेलो दिस इज रत्नकला ई वीडियो लो उन्ना इंटरेस्टिंग क्वेश्चंस की आंसर चेसी मीरु एन्नी क्वेश्चंस की करेक्ट गा आंसर चेसारो कमेंट चेंडी इंका ए मात्रम आलस्यं चेयकुंडा लेट्स स्टार्ट अवर वीडियो। पंडलकु राजु अयिना मामिडि पंडु ए देशानिकि चेंदिनदी ए चाइना बी अमेरिका सी जापान डी भारतदेशम। युवर टाइम स्टार्ट्स नाउ। The answer is option D, భారతదేశం। మామిడి పండ్లు మొట్టమొదటిగా 4000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించాయి। ఆ తర్వాత మిగతా దేశాలకు వ్యాపించాయి। రామాయణం మహాభారతం కాలంలో కూడా మామిడి పండ్ల యొక్క ప్రస్తావన ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు। 53 53 40 40 27 27 ఈ సిరీస్ లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి? A 12 B 14 सी 23 डी 27। युवर टाइम स्टार्ट्स नाउ। ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 14। ఈ క్వశ్చన్ కి మీలో ఎంత మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి అండ్ అలాగే ఏ లాజిక్ తో కరెక్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి। ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్ లాజిక్ కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ ని పిన్ చేస్తాను। अरेबिया समुद्रपु राणी अनी ए ओडरेवुनु पिलुस्तारु? ए कांड्ला बी मुंबई सी कोचिन डी उप्पाडा। युवर टाइम स्टार्ट्स नाउ। द आंसर इज ऑप्शन सी कोचिन। धृतराष्ट्रुनि तल्ली एवरु? ए अंबालिका बी अंबा सी द्रौपदी देवी डी अंबिका। युवर टाइम स्टार्ट्स नाउ। द आंसर इज ऑप्शन डी अंबिका। वाली कुमारुनि पेरेमिटी? ए शतबलुडु बी अंगदुडु सी दुंदुबी डी विनतुडु। युवर टाइम स्टार्ट्स नाउ। द आंसर इज ऑप्शन बी अंगदुडु। इटली देशम योक्क करेंसी एदी? ए डॉलर बी रूपी सी यूरो डी पाउंड। युवर टाइम स्टार्ट्स नाउ। The answer is option C euro। వర్షానికి భయపడే ఫోబియాను ఏమంటారు? A ఓమ్రోఫోబియా B ఏరోఫోబియా C జూఫోబియా D రైనోఫోబియా। Your time starts now। The answer is option A ఓమ్రోఫోబియా। ఈ క్రింది వాటిలో అమెరికా ఎక్కువగా వేటిని ఎగుమతి చేస్తుంది? A apples B oranges C soybeans D grapes। Your time starts now। The answer is option C soya beans। ఈ క్రింది వాటిలో ఎక్కువ రోజులు ఉండే నెల ఏది? A అక్టోబర్ B నవంబర్ C డిసెంబర్ D జనవరి। Your time starts now। The answer is option A అక్టోబర్। ఈ క్వశ్చన్ కి మీరు ఎంత మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి। నల్లరేగడి నేలల్లో అధికంగా పండే పంట ఏది? ఏ వరి బి గోధుమ సి పత్తి డి చెరుకు।
యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పత్తి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనుగొన్న మొదటి శాస్త్రవేత్త ఎవరు? ఏ నికోలాస్ కోపర్నికస్, బి సివి రామన్, సి న్యూటన్, డి స్టీఫెన్ హాకింగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నికోలాస్ కోపర్నికస్. ఉత్తమ విద్యుత్ వాహకం ఏది? ఏ రాగి, బి ఇనుము, సి బంగారం, డి సిల్వర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సిల్వర్. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్ప దేశం ఏది? ఏ సౌదీ అరేబియా, బి ఇండియా, సి ఆస్ట్రేలియా, డి బెల్జియం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సౌదీ అరేబియా. తలకి సబ్బు రాస్తే ఏమవుతుంది? ఏ తెల్ల జుట్టు వస్తుంది, బి బట్టతల వస్తుంది, సి చుండ్రు పెరుగుతుంది, డి చుండ్రు తగ్గుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తెల్ల జుట్టు వస్తుంది. మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ఉపయోగించే సబ్బుని తలకి పొరపాటున 1-2 సార్లు రాసినా పెద్దగా తేడా ఏమీ కనిపించదు. కానీ మీరు అదే పనిగా తల శుభ్రం అవుతుందని అనుకుని తలకు ప్రతిరోజు సబ్బుని రాయడం చేస్తే ఖచ్చితంగా మీ జుట్టుకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వెంట్రుకలు పొడిబారిపోవడం, అంటే వెంట్రుకలు రఫ్ గా అయిపోతాయి, వెంట్రుకలు తెల్లగా కూడా మారిపోతాయి, మెల్లగా జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. కాబట్టి తలకి సబ్బు రాయడం మంచిది కాదు. అలెగ్జాండర్ను వ్యతిరేకించిన భారతీయ రాజు ఎవరు? ఏ చంద్రగుప్తుడు, బి లోడీరాజు, సి పోరస్ రాజు, డి శ్రీకృష్ణదేవరాయలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పోరస్ రాజు. ఈ ఎపిసోడ్లోని టోటల్ 15 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.